మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కూడా. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుండి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న ఈ కార్తీక మాసంలో పాడ్యమి స్థానం అంటే కేదారేశ్వర స్వామి వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మనకు దీపావళి శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం దాదాపుగా 12 గంటల వరకు ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కావున మనం దీపావళి పండుగను శనివారం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆదివారం రాత్రికి అమావాస్య గడిలు లేవు కాబట్టి మనం శనివారం దీపావళి పండుగను, లక్ష్మీ పూజను నిర్వహించుకోవటం జరుగుతుంది. దీపావళి అంటే అమావాస్యతో కూడుకున్నటువంటి పండుగ. ఈ అమావాస్య తిథి ఎప్పుడైతే ఉంటుందో అదే దీపావళి అమావాస్య అవుతుంది. మరి పాడ్యమి స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఆదివారం చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి కేదార వ్రతాన్ని ఆచరించేవారు ఆదివారం నుండి ప్రారంభించుకోవాలి. అమావాస్య గడియలోనే పాడ్యమి స్నానం చేస్తాం కాబట్టి ఆదివారం తెల్లవారుజామునే మనం పాడ్యమి స్నానం చేస్తే మంచిది. కాబట్టి నెల రోజులు కార్తీక స్నానాలు చేసేవారు ఆదివారం చేస్తే సరిపోతుంది. ఆ రోజు చక్కగా పాడ్యమి స్నానం చేసి శివునికి దీపం పెట్టి లింగాష్టకం పట్టిస్తే మంచిది. అలాగే ఈరోజు శివునికి సంబంధించిన ఏమైనా మంత్రాలను ఆ రోజంతా మనసులో స్మరించుకుంటూ ఉంటే మీ కోరికలు ఏమైనా ఉంటే తీరతాయి. కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు ఈ ఒక్కరోజు పాడ్యమి స్నానం చేసిన ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అనగా ఆదివారం రోజు పాడ్యమి స్నానాన్ని చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.